ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గురువారం ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆమెను హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లైతో కలిపి ఈడీ ప్రశ్నించనుంది. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో రామచంద్ర పిల్లై కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఇండో స్పిరిట్స్ సంస్థలో కవిత తరపు అరుణ్ భాగస్వామిగా ఉన్నారని చెప్పింది. మంగళవారం అరెస్టైన అరుణ్ కూడా తాను కవిత బినామీనని ఈడీ ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక కవిత నివాసం వద్ద మా ప్రతినిధి నర్సింగ్ రావు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో నర్సింగ్ రావుని అడిగి తెలుసుకుందాం. నర్సింగ్ రావు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రియాంక, ఇప్పుడు కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కార్ పార్టీలోనైతే కలకలం రేపుతా ఉంది. ఆ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన అయితే అలజడి రేగుతూ ఉంది. సో ఇప్పటికే ఈ కేసులో చాలామందిని పోలీసులు, ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు విచారించడం జరిగింది. 11 మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి 6 మందిని అరెస్ట్ చేశారు. ఇక 2 రోజుల క్రితం అరెస్ట్ చేసినటువంటి రామచంద్ర పిల్లై రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా కవిత పేరును పదే ప్రస్తావించారు. సో సౌత్ గ్రూప్ నుంచి ప్రాతినిధ్యం వహించారు కవిత అనేటువంటిది ఆ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా విచారణలో రామచంద్ర పిల్లై సౌత్ గ్రూపు పక్షాన కేవలము కవిత పక్షాన్నే వారు వ్యవహారాలు నడిపినట్లుగా కూడా విచారణలో చెప్పినట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటల సమయంలో విచారణకు రావాల్సిందిగా ఈడీ కవితకు నోటీసులు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలో ఇక నెక్స్ట్ టార్గెట్ కవిత అనేటువంటి ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు న్యాయ నిపుణులు కూడా అదే వాదనను వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే 11 మందిని ఓవరాల్గా అరెస్ట్ చేశారు. 6గురిని సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ కవితను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలే ఉన్నాయనేటువంటి ఆ మాటని రాజకీయ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి, మాటను చెప్తా ఉన్నాయి. మరోవైపు న్యాయ నిపుణులు కూడా అదే అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకొని కవిత ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే చేరుకుంటున్నారు. అయితే ఎవరూ కూడా కార్యకర్తలు కవిత ఇంటికి రాకూడదని ఇప్పటికే ఆదేశించారు. సో పోలీసులకు కూడా ఆ మేరకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కవిత ఇంటికి వచ్చేటువంటి 2 రహదారులను కూడా బ్యారికేడ్లను పెట్టి పోలీసులు క్లోజ్ చేశారు. ఇక్కడికి ఎవరిని కూడా కవిత ఇంటి లోపలికి అలౌడ్ చేయడం లేదు. కార్యకర్తలు ఎవరు వచ్చినా కానీ వారిని బ్యారికేడ్ల వద్దనే పెట్టి అడ్డుకుంటా ఉన్నారు. సో ఈ వ్యవహారంలో కొద్దిసేపటి క్రితమే కవిత కూడా స్పందించారు. చట్టాల పట్ల తనకు సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంది, వాటికి ఖచ్చితంగా ఈ విచారణ చేసేటువంటి దర్యాప్తు సంస్థలకి ఖచ్చితంగా సహకరిస్తాను, కానీ ముందుగానే నిర్ణయించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మహిళలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం కోసము మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావాలి, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆ బిల్లును తీసుకువచ్చి అమలు చేయాలనేటువంటి డిమాండ్తో ఈ నెల 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద దీక్షకి, ధర్నాకి ఆ నిర్ణయం తీసుకున్నాము. సో ఈ నేపథ్యంలో 9వ తేదీనే విచారణకి రావాలి అని చెప్పడం అనంటే సో కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు సంస్థల ద్వారా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, తమ గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకి తల వంచదు, తల దించదు అనేటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలతో కవిత కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన చేశారు. సో ఖచ్చితంగా తాను విచారణకి సహకరిస్తాను, దర్యాప్తు సంస్థలకి సహకరిస్తాను, కానీ ముందే నిర్ణయించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాల్సి ఉంది. సో 10వ తేదీన ఆ కార్యక్రమం ముందే షెడ్యూల్ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఏ తేదీని ఫిక్స్ చేసినా కానీ తాను విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి మాట కవిత చెప్తా ఉన్నారు. ఇక ఈ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమెకు సంఘీభావం తెలపడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వస్తూ ఉన్నారు. సో ఇప్పుడే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా వచ్చారు, మీడియాతో కూడా మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఎవరైతే కేంద్రానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారో వారి మీదికి బీజేపీ ప్రభుత్వం ఉసిగొల్పుతుంది అనేటువంటి విమర్శల్ని గణేష్ గుప్తా చేశారు. సో ఆమెకు సంఘీభావం తెలపడానికి ఇప్పుడే ఆయన వచ్చారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకి ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అంటూ ఆయన ఆగ్రహాన్ని ఆవేదనని వ్యక్తం చేశారు। ఇటు మహిళా నాయకులు కూడా వచ్చి ఆమెకు సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। అయితే ఎవరూ కూడా తన ఇంటికి రావొద్దని చెప్పి కవిత ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి కార్యకర్తలు ఎవర్ని కూడా లోపలికి అనుమతించడం లేదు। సో మొత్తానికి అయితే ఈ ఎపిసోడ్ లో ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడింది। అసలు ఇప్పుడు కవిత కోరినటువంటి దానికి ఈడీ నుంచి ఏ విధమైనటువంటి రిప్లై వస్తుందనేటువంటిది మాత్రము ఆసక్తిగా మారింది। సో 10వ తేదీన ధర్నా ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో దీక్ష ఉన్నటువంటి నేపథ్యంలో 9వ తేదీన తాను దీనికి హాజరు కాలేను, మరో తేదీన వస్తానని ఈడీకి రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈడీ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది। ఈడీ ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి తాను ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన కవిత ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది। అయితే ఈడీ రిప్లై వచ్చిన తర్వాత ఇటు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి అదేవిధంగా కేసీఆర్తో భేటీ అయ్యి దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది। ఆ తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయాలా లేదా, ఒకవేళ ఈడీ కనుక అవకాశం ఇవ్వనట్లయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి। ప్రియాంక, థ్యాంక్ యూ నరసింహరావు।